అందరికీ నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆట పాటలతో మాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలొదినటువంటి ఎందరో కళాకారుల పుట్టినిల్లు మన తెలంగాణ. మన తెలంగాణ ప్రాంతంలో నట్టనల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తన పాటలతో తన ఆటలతో తన గలంతో తన బలంతో బహుజన వాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపించే ప్రజా యుద్ధనౌక, ప్రశ్నించే గొంతుల ఆక్సిజన్, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ఏపూరు సోమన్న గారితో ఈరోజు మనసులో మాట కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ముందుగా సోమన్న గారు నమస్కారం. సోమన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నా సోమన్న. దాదాపుగా మీడియాలో కూడా ఈరోజు పెద్ద వార్త అయిపోయింది, అంటే పెద్ద యుద్ధ వాతావరణం మొత్తం మోహరించారు ఆ కేంద్ర ప్రభుత్వ బలగాలు. అంటే ఒక పెద్ద అంటే ఏదో ఇండో పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి సీన్లు క్రియేట్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ మీడియా కానీ ఎందుకంత క్రియేట్ చేస్తున్నారు? 2 నిమిషాల పని అది నిజంగా. 2 నిమిషాల్లో మాట్లాడుకుంటే పోయే సమస్యని 2 రాష్ట్రాల సమస్యగా, 2 ప్రాంతాల అతిపెద్ద సమస్య ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అది వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు పాలిస్తున్నటువంటి వాళ్ళకి తెలియాలి. అది మేము మాత్రం ఖచ్చితంగా మాకున్న నినాదం ప్రకారం న్యాయం కాదు, న్యాయమైన కాదు, సమన్యాయం జరగాలంటున్నాం. సమన్యాయం బరాబరి, దానికి ఒక ఇప్పుడు నీటి వాటా కేంద్రం చేతిలో ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత నీళ్లు పోవాలి ఏం కథ అనేది ఒక జల సంబంధించినటువంటి సంఘం ఉంటుంది, దానికి ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కృష్ణాలో ఆంధ్ర వాట ఎంత, తెలంగాణ వాట ఎంత, ఈ లెక్కల ప్రకారం వాడుకుంటే అయిపోతుంది కదా. లొల్లి ఎక్కడ దాంట్లో, దాంట్లో సమస్య ఎక్కడిది? సోమన్న గారు, షర్మిల గారు వెనకాల ఎవరుండి పార్టీ నడిపిస్తున్నారు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు రేపు త్వరలో పెద్ద ఎత్తున తెలంగాణ కోసం నిజాయితీగా ఉద్యమాలు చేసి చంద్రశేఖరరావు గారితో కలిసి జర్నీ చేసినటువంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు సార్తో కలిసి జర్నీ చేసినటువంటి వాళ్ళు, ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు త్వరలో పెద్ద ఎత్తున జాయినింగ్ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల నిధిని కూడా మా ఎజెండాలో మా అధినేత్రి పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల నిధి, సంక్షేమ నిధి. మీ పార్టీ నుంచి అమరవీరుల కుటుంబ సభ్యులకైనా ఎన్నికల టికెట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? 100% రాజకీయ సమీకరణల దృష్ట్యా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా నిన్న చెప్పినటువంటి విధానం ప్రకారం భవిష్యత్తులో మా గోలే అది. మా గోలే అట్టడుగు వర్గాలను అధికారంలో తీసుకురావడం మా లక్ష్యం. అది మా లక్ష్యం అదే కనుక మహిళలకు కానీ ఇతర వర్గాలకు కానీ సమన్యాయం. బీసీలకు సగం సీట్లు కేటాయించబడతాయి, మహిళలకు కూడా సామాజిక న్యాయంగా ఇప్పుడు ఆకాశంలో సగం మేము ఉన్నటువంటి వాళ్ళం కనుక మరి మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆల్రెడీ షర్మిల గారు ప్రకటించారు. ఖచ్చితంగా స్పష్టమైన వైఖరితో మేము ముందు. ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ అమరవీరుల గురించి రాగానే సెంటిమెంట్ అని ఆయింట్మెంట్ పూస్తారు, మీ పార్టీ కూడా ఆ విధంగానే వాడుకుని వదిలేస్తుంది అంటారా? ఇంకా మీరు చూస్తారు, సమాజం గమనిస్తుంది. అది ఇప్పుడు నేను చెప్పడం కంటే సమాజం గమనిస్తుంది. అలా ఎట్లా అనుకుంటాం మేము? ఇన్ని గాయాలు చూస్తున్నాం కదా, మా కళ్ళ ముందు ఇంత లైవ్ షో జరుగుతుంది కదా, ఇన్ని చూసుకుంటూ వస్తుంటే మళ్ళీ మేమెట్లా మా నోటితో మాటలు చెప్పి మేమెట్లా తప్పు చేస్తామండి? అంటే కేసీఆర్ గారు కూడా శ్రీకాంత్ తల్లి గారికి ఒకసారి టికెట్ ఇచ్చారు, అక్కడ గెలవని సీట్ ఇచ్చారని కూడా విమర్శ వచ్చింది. అంటే అటువంటి అనుభవాలని మీ పార్టీ భవిష్యత్తులో పరిగణలో తీసుకునే అవకాశం? నేను అంటున్నాను అదే మాట అంటున్నాను. నేను ఒక లైన్ చెప్పాను, నేను మాట తప్పని మహాగుణం అన్నాను. నేను రాజన్న బిడ్డ మాట ఇస్తే తప్పదు. నిన్న మాట్లాడినటువంటి స్టేట్ మీద మాట్లాడినటువంటి ప్రతిదీ రికార్డెడే కదా, అబద్ధం కాదు కదా. ఖమ్మం సభలో మాట్లాడింది ప్రతిదీ రికార్డెడే కదా. ఎస్, రేపు కాలం నడుస్తుంటే మీరే చూస్తారు. ఆమె చెప్పిన ఏ వార్డ్స్ కూడా తప్పితే మనం మాట్లాడదాం. ఆమె మాట ఇచ్చిందంటేనే 1-4 సార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల ఆమె ఏ విషయం తొందరపడి ఇవాళ సెంటిమెంట్ను రగిలించాలనో, ఇంకోడు కలిసి వస్తాడనో, ఇంకోరు మెప్పు కోసమో మాట్లాడదు. ఒరిజినాలిటీ మాట్లాడుతుంది, ఒరిజినల్గానే ఉంటుంది. ఒక ఆడ మహిళ 1-10 కిలోమీటర్ నడవాలంటేనే కష్టం, అంటే 1 కిలోమీటర్ నడిస్తేనే మన ఇంట్లో వాళ్ళు మనం బాధపడతాం. అటువంటిది షర్మిలమ్మ గారు మరి రేపు 1000 కిలోమీటర్లు ఏ విధంగా నడవగలరు? 100% నడుస్తుంది. మీరే చూస్తారు కదా గతంలో. ఇప్పుడు పాదయాత్ర మీకు తెలియదా? పాదయాత్ర అంటే ఎవరు ఈ రాష్ట్రంలో గుర్తొచ్చేది? ఎవరు? వైఎస్ సార్. ఎస్, అయిపోయాయి. పాదయాత్ర అంటే గుర్తొచ్చింది. ఆ తర్వాత ఎవరు గుర్తొస్తారు? జగన్, షర్మిల గారు. ఫస్ట్ షర్మిల గారు, తర్వాత జగన్ గారు. మరి అయిపోయి వాళ్ళ కుటుంబమే పాదయాత్రగా ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అంత కమిట్మెంట్గా వాళ్ళు చేస్తారు. ఏడయ్యాల మాట అని రాత్రి పోయి తర్వాత వెహికల్కి పోయేటోళ్ళు, లేకపోతే ఇలా ఉపవాస దీక్ష అని చెప్పి తర్వాత పోయి తినేటోళ్ళు, ఈ కాదు ఎవడు పడనోడు. మీరు ఎవరిని అంటున్నారో డైరెక్ట్ వాళ్ళకే తగులుతుంది సోమన్న మీరు అనే మాట. అదే ఏదైనా జరగని కానీ చెప్తాను నేను. అందువల్ల అట్లా దొంగ దీక్షలు చేసుడు, దొంగ పాదయాత్రలు చేసుడు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి అలవాటు లేదు. వాళ్ళు ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడి ఉంటారు కనుక ఖచ్చితంగా
ఏదేం జరిగినా ఒకటే చెప్తున్నా, కేసీఆర్ మోసాలకు గురైన తెలంగాణ బిడ్డలకు సరైన ప్లాట్ఫామ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, సరైనటువంటి ప్లాట్ఫామ్. కాంగ్రెస్లో అవమానాలకు గురైనటువంటి వాళ్ళకు కూడా మా ప్లాట్ఫామ్, మేము స్వాగతిస్తాం, మేము గుడ్డలు కత్తుకుంటాం. ఎందుకంటే అనేక ఏళ్ల నుంచి జెండాలు మోసి హింసలు పడి బాధలు పడి జైల్లో పడి టైంకి నాయకుడు పట్టించుకోకపోతే ఎవరు చూడకపోతే సోమన్న, మీరు జెండాలు మోసిన కూడా పాట పాడే చాలా పాటలు, అదొక్కసారి సోమన్న ప్లీజ్ సోమన్న, చాలా పాటలు పాడే అదొక్కసారి సోమన్న, మళ్ళీ ఇంకో సందర్భంగా ఎప్పుడైనా పాడదాం కానీ చాలా పాటలు. ఏంది ఇవాళ ఇప్పుడు 74 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఉన్నాం, సిరిసిల్లలో నాకు డబుల్ బెడ్రూమ్ లిస్టులో నా పేరు రాలేదని ప్రాణం తీసుకున్నాడు. అవును, 3 సార్లు ఆల్రెడీ ఇస్తానని చెప్పి లిస్టులో ఇచ్చారంట పాప. ఎక్కడ ఉన్నాం చెప్పండి. అందువల్ల ఇట్లాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం, ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం కనుక ఇది మారాలి. తాత్కాలికంగా అడుక్క తినేటువంటి పరిస్థితి నుంచి ప్రజలు వాళ్ళ స్వయం కృతం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక తెలంగాణ నిర్మాణం జరగాలి. అదే షర్మిల యొక్క లక్ష్యం, మా కాన్సెప్ట్ అదే, రేపు నడిచేటువంటి తవ కూడా అదే. చాలామంది వాళ్ళ మా నవ్వుకోవచ్చు, ఏమంటారుగా మూటుగా నవ్వినని పనులే బయటపడతాయి అంటారు కదా. మేము కూడా 97లో 2000 సంవత్సరం 2001 దాకా కూడా మేము ఒక చౌరస్తలో ఊడుకొని పాటలు పాడితే మా పాటలు విని నవ్వినోళ్ళు ఉన్నారు. వీళ్ళు పాటలు పాడితే తెలంగాణ తాదా అని నవ్వినోళ్ళు ఉన్నారు. అట్లాంటి విధవలే ఇవాళ అదే జెండా పట్టుకొని ఉరుకుతారు, ఆ పదవులు అనుభవిస్తారు, వాళ్ళ సీట్లు వాళ్ళ కాళ్ళొత్తురు, వాళ్ళకు కుర్జీలు ఇస్తారు. సోమన్న, ఇవాళ మేము కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పోతున్నాం కనుక మేము ఎవరి అవమానాలకు ఎవరి మాటలకు మేము బాధపడం, నో, మేము అనుకున్న గోల్ రీచ్ అవుతామనే నమ్మకం మాకుంది. అన్న సోమన్న, మీరు ఎన్ని పాటలు పాడినా కూడా మీ అమ్మగారు ఆ మధ్యలో చనిపోయినప్పుడు చివరిగా ఒక పాట పాడితే కొన్ని లక్షల మంది కూడా షేర్ చేశారు. అది అంటే ఒక గాయకుడుగా అంత దుఃఖాన్ని దిగమింగుకొని మళ్ళీ ఘనంగా ఎట్లా వీడుకోలు పలికేవన్నా? అంటే నేను ఏమి ఇవ్వలేను అమ్మకు, నేను అమ్మకు ఇచ్చే చివరిని వాళ్ళు ఏమున్నది, ఇంకా నేనేం చెప్పగలుగుతాను అమ్మకు? అందువల్ల నా దుఃఖాన్ని అంతా పాట రూపంలో చెప్పగలిగాను. నాకు దుఃఖం వచ్చిన పాటే పాడతా, సంతోషం వచ్చిన పాటే పాడతా, బాధున్నా పాటే పాడతా. పాటే కదా నా బతుకు. ఆమె కూడా చిన్ననాటి దూరమై నాకు దూరంగా బతికితే కూడా నేను పాటనే తల్లి అని నమ్ముకున్నాను కనుక మళ్ళీ పాటతోటే ఆమెకు అంకితం చెప్పినాను, పాటతోటే ఆమెకు వీడుకోలు పలికాను, నేను పాటతోటే చెప్పాల్సి వచ్చింది. నేను ఇంకంతకంటే ఏమి ఇవ్వలేను. అంత దుఃఖ సమయంలో కూడా ఎక్కడ కూడా మళ్ళీ అంటే కడుపు నిండా దుఃఖం ఉంటుంది తల్లి అన్నప్పుడు, ఆ దుఃఖ సమయంలో కూడా మీ కర్తవ్యాన్ని పాట ద్వారా ఎట్లా నిర్వర్తించవన్నా? పుట్టడు బాధను గుండెలో దాచుకొని, పుట్టడు దుఃఖాన్ని తన మనసులో ఉంచుకొని, ఎదుటి వాళ్ళ బాధను పాటగట్టి చెప్పేవాడే గాయకుడు కవి. గాయకుడు గాయాలని సమాజం అర్థం చేసుకోదా? కానీ సేమ్ టైం అట్లా వర్తించినప్పుడు నాది కూడా అంతే. నా తల్లి చచ్చిపోయిందనే బాధ దుఃఖం ఇవన్నీ ఒక పక్క ఉన్నాయి, మరో పక్క మా అమ్మకు నేను ఈ చివరిలో ఏమి ఇవ్వగలుగుతాను? 4 అక్షరాలు అల్లి పాటగా పాడి ఆమె కాళ్ళకు దండం పెట్టడం తప్ప నేనేం చేయలేను. నేను అంతకుముందు చేసిన, ఆమె కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే హాస్పిటల్ చూపించిన, తిప్పిన, నేను చాలా కష్టపడ్డా, మెడిసిన్, హాస్పిటల్ ఇవన్నీ డయాలసిస్కు ఇవన్నిటికీ తిప్పి ఒక పసిబిడ్డను మోసుకున్నట్టు మోసుకొని చూసుకున్న చివరి జీవితంలో. కానీ చనిపోయిన తర్వాత నేను ఇచ్చే నివాళి నా తల్లికి ఆ 2-4 మాటల పదాలే. అందువల్ల నా చివరి ప్రయాణం అలా కొనసాగి ఆ తర్వాత లాస్ట్లో ఆమె సంతాప కార్యక్రమానికి చాలామంది మేధావులు వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారు. అప్పుడు చెప్పాను నేను, అమ్మా అంజమ్మా నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మా, నీకు 100 ఏళ్ళు నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీచను బాలేనా గుండెకు బలమైనాయమ్మా, నువ్వు బాడిన జోల పాటనకు బతుకు పాటైనాదమ్మా. అమ్మా అంజమ్మా నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా. సోమన్న, మీరు పాడే ప్రతి పాట కూడా ప్రతి హృదయాన్ని కదిలించేది. అంటే 100,000 ఉపన్యాసాలు ఇచ్చినా కూడా ఇంత వైబ్రేషన్స్, ఇంత స్ఫూర్తి రాదు సోమన్న. మీరు అనుకున్న లక్ష్యం దిశగా మీ ప్రయాణం కొనసాగాలని, మీలాంటి మంచి ప్రజా గాయకులు చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకి అందం వస్తుందని నాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఖచ్చితంగా చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నాను, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ కోసం చనిపోకుండా ఉండడానికి మీరు ఒక స్ఫూర్తినిచ్చే ఒక చిన్న మాట, చిన్న పాటతో మన కార్యక్రమం ముగిద్దాం. ఎందుకంటే సోమన్న, నేను కూడా ఒక డబుల్ పీజీ హోల్డర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను.
వాళ్ళు చనిపోయారు అన్న మాట విన్న వెంటనే మన ఆ రోజు పోరాడిన పోరాటం దీనిక అని మనలాంటి వాళ్ళకి వెంటనే ఒక బాధ అనిపిస్తుంది. అంటే ఇక ముందు కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు ఎవరు చనిపోద్దని చెప్తూ మీ మాట కావాలి సోమన్న, వాళ్ళకి ఒక బలం కావాలి, భరోసా కావాలి. నేను మీ కోరిక మేరకు నేను త్వరలోనే ఒక అద్భుతమైన నా గానాన్ని నా సాహిత్యాన్ని సమకూర్చి అలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్లకు రాకుండా చేయడం కోసం నేను గాయకుడిగా ఉద్యమ బిడ్డగా నేను ఖచ్చితంగా నేను పాట రాస్తాను, పాడుతాను. వాళ్ళు ఎవరు చనిపోవద్దు, చనిపోరు, దాన్ని అట్లా విస్తృతంగా ప్రచారం చేద్దాం. త్వరలోనే మీకు నేను జస్ట్ 4-5 డేస్లో మీకు నేను మళ్ళీ కలుస్తాను. తప్పకుండా మనం ఆ విషయాన్ని చెప్పుదాం, పాట ద్వారా చెప్పుదాం. మా బిడ్డలకు రిసోర్సెస్ని ఆర్గనైజ్ చేసుకునే క్యాపబిలిటీస్ పరంగా రేవంత్ రెడ్డి గారికి కొన్ని మార్కులు ఎక్కువ పడి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆయనకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ నెట్వర్క్ కానీ ఇండస్ట్రియలిస్ట్ల నెట్వర్క్ వల్ల తనకి రిసోర్సెస్